సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడంతో కొంతమంది ఇండియా కూటమి నేతలు వచ్చి సపోర్ట్ చేయడం చూసాం. అయితే ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వస్తుంది, వైసీపీ ఇరుక్కుపోయింది ఈ రెండు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్యలో అంటున్నారు. అండ్ మొన్నటి వరకు కూడా ఎన్డీఏ కూటమి మద్దతు తెలిపింది, తన 4 ఎంపీలను కూడా అటు మద్దతు తెలిపించేలా చేసింది. ఇప్పుడేమో ఇండియా కూటమి నేతల్ని సపోర్ట్ అడిగింది. అంటే ఇప్పుడు దూరం పెట్టలేదు ఎన్డీఏ కూటమిని, ఇది వీళ్ళకు కూడా దగ్గర కాలేదన్నట్టు ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. మీరేం చెప్తారు సార్? అది జగన్మోహన్ రెడ్డి కావాలని ఇండియా కూటమిని పిలవలేదు. ఆయన అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేశాడు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ లేకపోతే శివసేన, ఏఐడిఎంకే ఇలాంటి వాళ్ళు వచ్చారు. డిఎంకే రాలేదు కదా, అంటే కోర్ పార్టీలు ఏవి రాలా ఇండియా కూటమిలో కూడా. రాహుల్ గాంధీ వస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అలాగే శివసేన ఎంపీ ఆవిడ ప్రియాంక చతుర్వేది, ఆవిడ పేరు ప్రియాంక గాంధీగా మార్చి సోషల్ మీడియాలో చాలామంది ప్రచారం చేశారు పాపం. అయితే ఇండియా కూటమి ఒక టెస్ట్ రన్ చేసింది ఇతని మీద, అంటే ట్రయల్ రన్ అంటారు మనం. ఇతను ఎటువైపు నిలబడతాడు అంటే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాడా అనేది ఒక ప్రోగ్రాం ఉంది వాళ్ళకి. చేస్తే ఓకే చెప్తామనే ఆలోచనతోనే ఉంది ఆవిడ సోనియా గాంధీ. ఆ మూడ్లో ఉన్నాడా లేదా అనేది ట్రస్ట్ కోసం వాళ్ళు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. ఎన్డీఏ కూటమి టోటల్గా దూరంగా ఉంది కార్యక్రమానికి, ఉంటుంది కూడా, ఎందుకంటే ఈయన ధర్నా చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగానే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన అమిత్ షాని కలవాలా, నరేంద్ర మోడీని కలవాలా అనేటువంటి ప్రోగ్రాం కూడా ఉంది ఆయనకి. ఇది అవుతుందా కాదా అనేది అనుమానమే. ప్రధానితో ఆయన కలవటం కుదరదు, అలాగే అమిత్ షా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు కలుస్తారు, ఎవరో ఒకళ్ళు కలిసి ఒక విజ్ఞాపన పత్రం అయితే తీసుకుంటారు. తప్పనిసరిగా పరిశీలిస్తాము అని ఒక హామీ ఇచ్చి పంపించేస్తారు ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే సీరియస్గా ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేడు ఆయన. అలాగని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడానికి కూడా సిద్ధంగా లేడు. మెర్జ్ చేయటం భారతీయ జనతా పార్టీకి కూడా ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని లైవ్లో ఉంచాలని భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తోంది. అంటే అది లైవ్లో ఉండటం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళకి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు. ఇతను పూర్తిగా విలీనమైతే కాంగ్రెస్ రైజ్ మొదలవుతుంది, అది వాళ్ళకి ఇష్టం లేదు. ఇతను ప్రత్యేక ఎంటిటీగా ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆగిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టడానికి ఒక వెపన్ ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు భావిస్తున్నారు. ఈ రెండు ప్రయోజనాల కోసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం. ఈ ధర్నా, ఈ కార్యక్రమం ప్రచారం మాత్రమే, నేషనల్ మీడియాలో ప్రచారం చేయటానికి మాత్రమే తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. ఆయన ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూలో అవసరమైతే నన్ను చంపేయండి, నన్ను చంపేసిన కారణం బతికించండి అన్నాడు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడాడు. అంటే జనాల్ని ఎమోషనలైజ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆయన. ఎమోషన్స్ అనేవి అన్ని వేళలా వర్కౌట్ కావు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇలాంటి ఎమోషనల్ స్టేట్మెంట్లు వైఎస్ కూడా ఇచ్చేవాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే ఉరిదీయండి అని అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించాడు ఒకసారి. ఈయన పరిటాల వ్యవహారంలో ఏదో డిస్కషన్ వచ్చి మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిని రాజమండ్రి జైలుకెళ్ళి కలిసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరిగింది అసెంబ్లీలో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ జైలు రికార్డు ఉంటుంది కదా, ఎవరికి ములాఖాత్ ఇచ్చారో ఆ రికార్డు బయటకు తీయండి, సిబిఐతో ఎంక్వైరీ వేయండి, ఆ రిజిస్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుంటే ఇతనికి సూరికి ఏదైనా సంబంధం ఉండుంటే అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయితే అతనికి ఉరిశిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. ఆ బయట అవైలబుల్గానే ఉంది యూట్యూబ్లో, ఇప్పుడు కూడా ఎవరైనా చూసుకోవచ్చు. ఓకే, అలా అలాంటి ఎమోషనల్ డైలాగ్స్, అంటే ఒక తండ్రిగా నా కొడుకును ఉరిదీయటానికి నేను సమ్మతిస్తాను ఇలాంటివి ఎమోషనల్ డైలాగ్స్ అప్పుడప్పుడు పేలుతాయి. కానీ ఇది కండిషన్ కాదు, అలాంటి ఎమోషనల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కాదు ఉంది.
నువ్వు నీ క్యాడర్లో మొరైల్ నింపడం కోసం నువ్వు ఉన్నావు, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఓకే, అందుకని ఇది కాదు మార్గం. ఆయన రాష్ట్రంలో నిలబడి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ గొడవ చేయటం జరగాలి. ఈ గొడవ పెద్దదైతే, అంటే ఈ 33 హత్యలు జరిగాయి అంటున్నాడు, 30 అంటున్నారు, 31 అంటున్నారు, 33 అంటున్నారు, మూడు నెంబర్లు బయటకు వచ్చినాయి. ఈ 33 హత్యలు జరిగిన వేరు వేరు జిల్లాల్లో జరుగుంటాయి. ఇప్పుడు రషీద్ హత్య పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు కలెక్టరేట్ దగ్గర నువ్వు గొడవ చేయాలి కదా, నువ్వు వెళ్ళి గొడవ చేస్తే అది పెద్దదవుతుంది. అలాగే హోమ్ మినిస్టర్ మీద ప్రెజర్ తీసుకురావాలి. ఆవిడ అడుగుతోంది, నాలుగు హత్యలే అంటోంది ఆవిడ. నాలుగు హత్యలు కాదని ఆవిడతో మాట్లాడించాలి కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి కలవాలి కదా, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. మీరు ముందు మాజీ ముఖ్యమంత్రిని, నేను చాలా గొప్పవాడిని అనే విషయం మర్చిపోయి, నేను ప్రజల ప్రతిపక్షంలోకి పంపించేసిన ఒక ఎమ్మెల్యేని మాత్రమే, ఒక పార్టీ నాయకుడిని, నా పార్టీకి జరిగిన అన్యాయం మీద నేను దెలదీయటానికి వెళుతున్నాను, ప్రోటోకాల్ అవన్నీ పక్కన పెట్టి చాలా నార్మల్గా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయటం, కన్విన్స్ కాకపోతే ఆందోళన చేయటం, ఇది ఆయన తీసుకోవాల్సిన స్టెప్. ఓకే, అది మానేసి మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు ఆయన. దీనివలన ఒరిజినల్ పర్పస్ నెరవేరదు. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో ఆయన ధర్నా చేసినందువలన ఇక్కడ వచ్చిన నష్టం ఏం లేదు ఏపీలో. ఈ 2-3 రోజులు ఆయన అసెంబ్లీలో లేడు. అసెంబ్లీలో మద్యం పాలసీ మీద వాళ్ళు శ్వేతపత్రం సమర్పించారు. దానిలో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ మీద దర్యాప్తు జరిపి నేరస్తులు ఎవరైనా సరే జైల్లో రాస్తామని మాట్లాడాడు చంద్రబాబు అసెంబ్లీ వేదికగా. మీరు అసెంబ్లీలో ఉండుంటే దానికి కౌంటర్ ఇచ్చుండేవాళ్ళు. ఈ అవకాశాలన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుని అక్కడ వాళ్ళకి ఏదో, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలందరినీ కలుస్తానంటున్నాడు. సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరో తెలీదు, ఇస్తే ఏం మాట్లాడతాడు ఈయన? వాళ్ళిద్దరూ చెడింది ఎక్కడ, ఓదార్పు యాత్ర దగ్గర చెడింది. ఓదార్పు యాత్ర ఏం చెప్పింది ఆవిడ? ఆ రోజున బాబు నువ్వు అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఓదార్చి పంపించేసాయి అని. అది పద్ధతి కాదండి. నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళటం కదా మన సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాను, నేను అవసరమైతే పార్టీ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రివర్స్లో ఉన్నాడు ఆయన. ఏ ఊళ్ళో హత్య జరిగితే ఆ ఊళ్ళో కదా నువ్వు ఆందోళన చేయాల్సింది. అన్ని హత్యలు కలిపి అక్కడ ఢిల్లీలో పంచాయతీ పెడతారంటే ఎలాగా? కనీసం అమరావతిలో పంచాయతీ పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ జవాబుదారీ కదా, స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్తో ప్రెజర్ పెట్టిస్తాను అనేది ఆలోచనే తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసేయమని, ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేస్తాను, ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు, అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కాదు చేయాల్సింది. ఆయన గ్రౌండ్లో నిలబడి తన క్యాడర్కు నాయకత్వం వహించి ఏ పిలుపు ఇవ్వాలో ఆ పిలుపు ఇచ్చి నవ్వుతూ ఉద్యమాన్ని నిర్మించాలి. సీరియస్గా కాదు, సీరియస్గా మొహం పెట్టి వాళ్ళని వీళ్ళని, మొన్న ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఒక పోలీస్ ఆఫీసర్ గురించి అన్న డైలాగ్ చాలా పాపులర్ కదా, చాలా ట్రోల్ అవుతోంది అది. అవును, కాబట్టి ఇలాంటి గొడవలు ఆపేయాలి. ఆపేసి అపజయాన్ని ఇంకా జీర్ణించుకోలేదు ఆయన అనేటువంటి ఇంప్రెషన్ జనంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ముందు దానిలో నుంచి బయటపడి, ఓకే మీరు నాకు గుణపాఠం నేర్పడం కోసం ఈ తీర్పు ఇచ్చారు, ఆ గుణపాఠం జీర్ణించుకున్నాను నేను, అయినప్పటికీ మీ తరఫున పోరాడతాను అనే ఇంప్రెషన్ ఇవ్వగలిగితే జగన్ సస్టైన్ అవ్వగలుగుతాడు. ఓకే, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాల్, ఒక వల వేసింది అంతే ఆయనకి. ఇండియా కూటమి నుంచి ఆప్ నుంచి ఒకళ్ళు వెళ్ళారు మాట్లాడడానికి. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి. ఓకే, దీనివలన ఏం జరిగింది? విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఉన్న రిలేషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయన్న. ఓకే, విజయసాయిరెడ్డి బాగా ఆర్గనైజ్ చేయగలిగాడు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. ఆయనకు పర్సనల్గా వేరే గొడవ ఉంది అక్కడ. ఆ టెంట్ ముందే వీళ్ళు టెంట్ వేసే ప్రయత్నం చేశారు, శాంతి భర్త మదన్మోహన్ అండుకో.
అయితే వాళ్ళకి పర్మిషన్ రాకపోవడం వాళ్ళు రోడ్ మీద మాట్లాడి వెళ్ళిపోయారు. ఓకే. లోపల టెంట్ లో ఈయనే నిర్వహణ అంతా విజయసాయిరెడ్డి. సో ఆయన బలం ప్రదర్శించుకున్నాడు నిన్న. అక్కడ రేపు పొద్దున్న తేడా వస్తే ఆయన బీజేపీకి వెళ్ళిపోతాడనే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఈ ఇన్ని ఇంటర్నల్ గందరగోళాలు, ఇన్ని ఎక్స్టర్నల్ గందరగోళాల మధ్య ఆయన ధర్నా జరిగింది. ఆయన విజయం సాధించాడా విజయం సాధించలేదా అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ శ్వేతపత్ర సమర్పణ కేంద్రము రాష్ట్రము ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అక్కడ ప్రతిపక్షం కూడా సీరియస్గా పట్టించుకోవట్లేదు ఆయన్ని. ఇది ఇప్పుడు ఆయన తేల్చుకోవాల్సిన కండిషన్లో ఉన్నాడు. ఎటు నిలబడాలి అనేది, అటు వెళ్ళటానికి ఆయన మనస్కరించడం లేదు అనేది అర్థమైపోయింది నిన్న. ఇండియా కూటమి వైపు వెళ్ళే మూడ్లో లేడు ఆయన. ఓకే. కానీ వాళ్ళు వచ్చి తనకు మద్దతు తెలపాలని మాత్రం అనుకుంటున్నాడు. ఎన్డీఏ కూటమిలో కూడా ప్రవేశించడు ఆయన, బయటే ఉంటాడు. వాళ్ళు వచ్చి తనను హక్కును చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఒక రియల్ పొలిటీషియన్ గా ప్రయాణం ప్రారంభించగలిగితే, సంయమనంతో ప్రొడక్టివ్ అపోజిషన్ గా ఆయన వ్యవహరించగలిగితే ఆయన పార్టీ మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఏమిటి ఈ పార్టీ భవిష్యత్తు అని వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నట్టుగా ఈ పార్టీకి నాయకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.